ఎవరిగా ఎదురుగా వాళ్ళకి సర్కారు బజార్ కద్దు అని డాక్యుమెంట్లోనే ఉంది సార్ 41 డాక్యుమెంట్ ఇది నాకు ఏమ ఇస్తారు ఇది ఇస్తారు అన్ని ఇస్తాను సార్ ఇది ఇస్తారు ఈ రెండు ఇస్తారు అన్ని ఇస్తారు ఇవి మీ ఒరిజినల్ అదే అదే మీ ఒరిజినల్ ఈ రెండు ఫోటో సెట్ ఇవన్నీ ఇస్తాను సార్ దీంట్లో నన్ను చాలా బెదిరించారు సార్ నా ఇల్లు కూడా పడేస్తాను అన్నారు సార్ మాట్లాడండి అంటే నేను హెచ్ఆర్సీలో కూడా కంప్లైంట్ ఇచ్చున్నాను సార్ ఇది కూడా 9 months అయింది సార్ 9 months అయింది ఇంత మటుకు ఒక ఎంక్వైరీ లేదు హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేస్తాను మీరు చేయండి ఫాలో అప్ చేస్తాను మీరు ఇచ్చారు కదా ఫొటోస్ కూడా ఫొటోస్ ఉంది మీరు పర్లేదా నేను 4 కాపీస్ తీసాను ఎక్కడికి వెళ్ళినా ఇవి తీసుకున్నాను తీసుకెళ్తారా బాపట్లో కార్యాలయం లేదు నేను సింగిల్గా ఉంటున్నాను ఈ మధ్య చనిపోయారు యాక్సిడెంట్ ఆఫీస్ పెట్టండి నేను ట్రై చేస్తాను మా హౌస్లోనే ఒక రూమ్ ఇస్తాను మీ పేరేంటో పార్టీ ఆఫీస్ పనిచేస్తాను మా పిల్లల బాధ్యతలు కూడా తీరిపోయినాయి నేను నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు యాక్సిడెంట్లో చనిపోయాను సార్ వారు నాకు అది డౌట్ అందుకే హెచ్ఆర్సీలో నేను కంప్లైంట్ ఇచ్చాను అది ఎక్కడికైనా వెళ్తే కంట్రోల్ చేసుకున్నాను అయినా తిరుగుతున్నాను సార్ 2 years నుంచి తిరుగుతున్నాను ఎంఆర్ఓ ఆఫీస్కి మున్సిపల్ ఆఫీస్కి సచివాలయానికి మంగళగిరి ఆఫీస్కి 4 times వెళ్ళాను సార్ అక్కడ కూడా మీరు కోర్టుకి వెళ్ళొచ్చు కదా మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటాయి అంటున్నారు మీ ఎంప్లాయీస్ ఎందుకంటే నేను క్వశ్చన్ చేస్తున్నాను నేను కాన్వెంట్లో టీచర్గా వర్క్ చేశాను సార్ సోషల్ టీచర్గా రైట్ కోసం పోరాడాలి అన్నట్టుగా నేను తిరుగుతున్నాను సార్ ఆఫీస్ చుట్టూ గెట్ అవుట్ అన్నారు సార్ సోషల్ టీచర్ సోషల్ టీచర్గా చేస్తాను సార్ ఇక్కడ కాన్వెంట్ తెనాలి బాపట్ల మా వారేమో ఆర్టీసీలో చేసి రిటైర్ అయ్యారు సార్ మొన్న కరోనా యాక్సిడెంట్ అయింది సార్ మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఎస్ఐ వచ్చి బెదిరిచ్చారు సార్ మీరు కంప్లైంట్స్ పెట్టబాకండి ఊరికి ఇప్పుడు ఇది జరిగింది ముందు ఏం జరుగుతుంది అన్నారు నాకు అసలు మా అబ్బాయి నేను ఒక్కదాన్నే ఉంటున్నాను సార్ మా అబ్బాయికి హైదరాబాద్ చాలా ఘోరంగా ఉంది సార్ పరిస్థితులు నేను మాట్లాడతాను రోజు వెళ్ళి సచివాలయంలో కూర్చుంటున్నాను సార్ మళ్ళీ ఎందుకంటే 80% నేను గెలిచాను సార్ ఆర్టీఏ కింద 80% గెలిచాను అందుకనే ఆక్రమణలు తొలగించేదాకా నేను ఇక్కడే కూర్చుంటాను అంటున్నాను 5 days నుంచి కూర్చున్నాను ఈరోజు ఇటు వచ్చారు మాట్లాడు